హైదరాబాద్ లక్నేకపూల్ డిక్కీ కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఉద్యోగ కల్పనలో రాష్ట్రం మెరుగైన ఫలితాలు కనిపిస్తోందన్నారు. అనేక ఏళ్లుగా సీఎం కేసీఆర్ అనుభవాలను రంగరించి పాలసీలు రూపొందించి ఫలితాలు సాధించామన్నారు. పారిశ్రామికవేత్తలు కరెంటు కోసం ఇందిరా పార్క్ వద్ద ఆందోళనలు చేసిన రోజుల నుంచి ఇప్పుడు 24 గంటల కరెంటు ఇస్తున్న స్థాయిలో తెలంగాణ ఉందన్నారు. అనుమతులు లేకున్నా స్థలం ఉంటే చాలు, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఫ్యాక్టరీల నిర్మాణం చేసుకునేలా వెసులుబాటు కల్పించామన్నారు. దళిత పారిశ్రామికవేత్తలతో ఏర్పాటైన డిక్కీ మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు కేటీఆర్. పారిశ్రామికవేత్తల్ని పిలిచి బాగా పనిచేస్తున్న వాళ్ళని సత్కరించి అభినందించి వారు ఇతరులకు స్ఫూర్తివంతంగా నిలబడాలని చెప్పి అందులో రాఘవేంద్రరావు గారు విజయ గణపతి టెక్నాలజీస్, స్వరూప గారు స్వరూప ఇండస్ట్రీస్, మునిందర్ గారు ఒమేగా రూఫింగ్, అన్నపూర్ణ గారు టోపాస్ ఇంజనీరింగ్, పవన్ చిట్టారెడ్డి గారు ప్రో అవిన్ హెల్త్ కేర్, రాత్లావత్ మహేశ్వరి గారు మహేశ్వరి ఇండస్ట్రీస్, లౌడియా హేమానాయక్ గారు శివశంకర్ పాలిమర్స్, లలిత గారు హాసిని మోడర్న్ బినీ రైస్ మిల్, వీరందరికీ కూడా సత్కరించి సన్మానించి వారు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ప్రయత్నం చేస్తాము. దాంతోపాటు ఉద్యామిక అనే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. దానివల్ల మహిళా పారిశ్రామికవేత్తలకు కూడా కొంత హెల్ప్ కావాలా, వీహబ్ ఒకటే కాదు ఉద్యామిక ద్వారా కూడా మీకు హెల్ప్ కావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రతి పార్క్ లో, ప్రతి ఇండస్ట్రియల్ పార్క్ లో 15.44% దళితులకి, 9.34% ప్లాట్స్ గిరిజనులకి ఇయర్ మార్క్ చేసి ప్రత్యేకంగా మీకోసం పెట్టున్నాం. దానిలో కూడా కొన్ని మైనర్ పాలసీ చేంజెస్ కావాలన్నారు. ఒకసారి డబ్బు కట్టలేం, దాన్ని కూడా దాన్ని సిస్టమేటైజ్ చేయమన్నారు. గతంలో మీరు రిక్వెస్ట్ చేశారు, దానికి అనుగుణంగా మార్పులు చేసినాం. ఇంకా కొంత ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే కూడా వీఆర్ రెడీ. దానిలో భాగంగా కూడా సబ్సిడైజ్ 50% ల్యాండ్ కాస్ట్ ఈస్ బీంగ్ ఆఫర్డ్ ఆల్రెడీ, మీకు ఐడియా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇన్స్టాల్మెంట్స్ కూడా 8 ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇచ్చి ఉన్నాం. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ లో కష్టం కాబట్టి అది కూడా తీసుకొచ్చాం. దాంతోపాటు మరి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించమన్నారు మీరు, అది కూడా తగ్గించాం. మనం 12% ఉంటే దాన్ని 4% చేసినాం, అది కూడా లాస్ట్ మీటింగ్ తర్వాత ఆర్డర్స్ కూడా ఇచ్చాం. కాంట్రాక్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నారు, అది కూడా మన ప్రభుత్వమే మొత్తం భారతదేశంలో ఆదర్శంగా. అప్పుడప్పుడు ఆ మహానుభావుడు వైస్రాయ్ గారికి రాస్తే ఆయన పట్టించుకోలేదు, కానీ మరి కేసీఆర్ గారు మాత్రం సీరియస్ గా తీసుకుని ఆ కాంట్రాక్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు యూ కెన్ సీ ఎ క్లియర్ కాన్ఫిడెన్స్, క్లియర్ రే ఆఫ్ హోప్. ఒకసారి ఆ ఆత్మన్యూనత భావం, నన్ను తరతరాలుగా మమ్మల్ని అనగదొక్కారు అనే ఒక భావన నుంచి, ఆత్మన్యూనత నుంచి బయటపడ్డ తర్వాత రేపటి తరం ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఒక కాన్ఫిడెంట్ జనరేషన్ గా తయారు కావాలనే ఒక ఉదాత్తమైన ఆశయంతోనే కేసీఆర్ గారు ఒక దృఢమైన పనిచేస్తా ఉన్నారు. ఒకవైపు నాణ్యమైన విద్య